నమస్కారం. ఈరోజు ఇంకో ఆరు రాగాలు చెప్తామని. ఇందులో హంసధ్వని, బంగాళారాగం, లలిత రాగం, మధ్యమావతి, కాంభోజి, నళిన కాంతి. హంసధ్వనిలో గజవదనా బేడువే, బంగాళారాగంలో గిరిరాజ సుతాతనయ్య, లలిత రాగంలో నన్ను బ్రోగు లలిత, మధ్యమావతిలో వినాయకుని వలె ప్రోగు, కాంభోజిలో మా జానకి చెట్టబట్ట, నళినకాంతిలో మనవి ఆలకింపర. ఈ ఆరు రాగాల గురించి ఇవాళ షేర్ చేసుకున్నాను. ముందుగా హంసధ్వని. హంసధ్వనిలో పల్లవి గజవదన, అక్కడే గజవదన బేడువే గౌరీ తనయ్య, గజవదన వేడువే గౌరీ తనయ్య, గజవదన వేడువే గౌరీ తనయ్య, త్రిజగవందితనే సుజనర పొరవనే, గజవదన వేడువే గౌరీ తనయ్య, త్రిజగవందితనే సుజనర పొరవనే, గజవదన. అక్కడ పల్లవిలో మొత్తం రెండు సంగతులు కూడా, రెండు సంగతులు రెండు రెండే అంతే. తర్వాత అలాగే చరణ్ సరసి జనాభశ్రీ అది సరసి జనాభశ్రీ పురందర విఠలన, సరసి జనాభశ్రీ పురందర విఠలన, నిరుత నినియునంతే తయమాడో గజవదన. అచ్చరణ అచరణలోనే సరసి జనాభశ్రీ పురందర విఠలన, నిరుత నినియునంతే దయమాడో గజవదన. ఆ స్టేజ్ చేయడం, నిలిపేటప్పుడు కూడా ఆపేటప్పుడు కూడా గజవదన అది అదని. తర్వాత అలాగే బంగాళారాగంలో పల్లవి గిరి రాజసుత తనయ్య, అక్కడే గిరి రాజసుత తనయ్య, సతయ్య గిరి రాజసుత తనయ్య, సతయ్య గిరి రాజసుత. అది పల్లవి. తర్వాత అలాగే అనుపల్లవిలో సురనాథ ముఖార్చిత పాద యుగ, సురనాథ ముఖార్చిత పాద యుగ పరిపాలయమా ఇభరాజముఖ, సురనాథ ముఖార్చిత పాద యుగ పరిపాలయమా ఇభరాజముఖ గిరి రాజసుత. అది అనుపల్లవిలో. అక్కడ చాలా బాగుంది. ఇంకా లలితరాగం, లలితరాగం బా చాలా ఎక్సలెంట్ అనమాట. అంతా చాలా ఎంత చక్కగా ఉంటుందంటే అది, అంటే అన్నీ బాగుంటాయి బాగుండని కాదు, అందులో లలితరాగం చాలా చాలా ఇష్టం. అంత నన్ను బ్రో లలిత, నన్ను బ్రో లలిత అతి వేగమే వచి, నన్ను బ్రో లలిత అతి వేగమే వచి. రెండో సంగతి నన్ను బ్రో లలిత అతి వేగమే వచి నన్ను. అది సెకండ్. రెండు సంగతులు కూడా చాలా చాలా బాగుంటాయి. అంత ఆ రకంగా పల్లవి. అనుపల్లవిలో నీను వీణ, నీను వీణ ఎవరున్నా,
जननी अति वेगमे वची इकड़ कूडा अंते नीनु वीणा यौवरुन्नारु जननी अति वेगमे वची अदि कूडा अंते अनुपलु मळ्ळी अलागे मध्यम వినయకునివలి ను ప్రోవేని ను వినవేల్పు లేవరం మా అక్కడ వినయకునివలి ను ప్రోవేని ను వినవేల్పు లేవరం మా ఆ వినాయకుని వల్ల ఎత్తేటప్పుడే ముందర అసలు చాలా బాగుంటుంది. ఇంకా అనుపలవులో అనాదరక్షకి శ్రీకామాక్షి అది ఎంత అనాదరక్షకి ఎంత చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అంత అసలు అనాదరక్షకి శ్రీకామాక్షి అనాథ రక్షకి శ్రీకామాక్షి అనాథ రక్షకి శ్రీకామాక్షి చూడండి ఎంత చాలా ఎంత బాగుంటుందంటే అసలు అనాథ రక్షకి శ్రీకామాక్షి అది చాలా అసలు అసలు ఎక్సలెంట్ అండి అంత 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 చా అంత బాగుంటుంది అనమాట. అలాగే కాంబోజ్ కాంబోజ్లో మా జానకి చెట్టబట్టగంది అది మా జానకి చెట్టబట్టగా మా జానకి చెట్టబట్టగా మా జాన చెట్టబట్టగా మా జానకి చెట్టబట్టగా అది అయిపోయిందా. తర్వాత అనుపలు రాజ రాజ వర రాజ రాజ వర రాజీవక్ష వీణు రాజ రాజ వర రాజీవక్ష వీణు రావణారియని రాజిల్లు కీర్తి రాజ రాజ వర రాజీవక్ష వీణు రావణారియని రాజిల్లు కీర్తి మా జానకి చెట్టబట్టగా అంటే మహారాజు అయితే అదంతా ఉందనుకోండి. అంటే నేను ఎక్కడ అది ఫీల్ అయినా అది చెప్తున్నాను. అది అనుపలవులో రాజ రాజ వర ఎంత బాగుంది అది రాజ రాజ వర రాజీవక్ష వీణు రావణారియని రాజిల్లు కీర్తి మా జానకి చెట్టబట్టగా మహారాజు వైతి మా జానకి చెట్టబట్టగా అది అయిపోయిందా. నళ్ళిరేఖ మనవియాలకించరాదటే మర్మమిల్లదల్ప దహనే మనసా మనవియాలకిం చరదటే మర్మమిల్లదల్పదటే మనసా
మనవియాలెంద పలు. తర్వాత నెక్స్ట్ అనుపలు. గనుడైన రామచంద్రుని గనుడైన రామచంద్రుని కరుణాంతరంగ మోదలిసిన గనుడైన రామచంద్రుని కరుణాంతరంగ ఉను ఎలిసిన నంగాలకుంచ గనుడైన రామచంద్రుని కరుణాంతరంగ. అంటే బెడగొట్టకూడదు కానీ అంటే అసలు అక్కడ బ్రేక్ చేసి మళ్ళీ కంటిన్యూ బాగుంటుందని ఆలోచేశాను. కనుడైన రామచంద్రుని కరుణాంతరంగ ఉను తెలిసిన మనవియాలకుందరదటే మర్మమెల్లదెల్పదనే మనసా మనవియాలకించ. ఈ రాగం ఒకటి చాలా నాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే ఇవి ఇవాళ చెప్పినవన్నీ కూడా చాలా చాలా ఇంకా బ్యూటిఫుల్ రాగాస్ అండి. అంత కూడా ఎక్సలెంట్ అన్నమాట. ఎంత ఎంత పాడుకునేటప్పుడు ఎన్నిసార్లు పాడుకుంటా అంటే అంత ఈ కృతులన్నీ కూడా అన్నీ కూడా ఎంత రోజు చెప్తున్నాను కదా అందుకే చెప్తున్నాను అనమాట. అంత మీరు కూడా అలాగే ఎంజాయ్ చేయాలని అందుకని చెప్తాను అనమాట. అలాగే ఎంజాయ్ చేయాలని చెప్పి అసలు మ్యూజిక్కే చాలా ఎంటర్టైన్మెంట్ అంత చాలా అంత అంత ఇష్టం అనమాట. అంత నాకు చాలా అంటే అసలు ముందర డిప్లొమాలో ముందర జాయిన్ అవ్వక ముందర అసలు అంటే మా నాన్నగారు చిన్నప్పుడు సంగీతం నేర్చుకో సంగీతం నేర్చుకో అంటే అప్పుడు అప్పుడేమో బోర్గా ఫీల్ అయ్యేదండి. కానీ ఇప్పుడు అంతా అసలు ముందర అసలు ఎలా జాయిన్ అయ్యంటే కాలక్షేపంగా నేర్చుకుందాను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన దాన్ని ఇంకలాగా ఎంత ఇంట్రెస్ట్ పెరిగిపోయిందంటేనండి అంత అసలు డిప్లొమో అంటే చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను. ఒక 1 ఇయర్ నేర్చుకున్నాను, 1-4 వరకు కూడా నేర్చుకున్నాను అనమాట అప్పుడు 1 ఇయర్ అనమాట. తర్వాత మళ్ళీ చాలా లాంగ్ బ్యాక్ కదా నేర్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడంతా అసలు అంటే నేను ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్ చేశాను అనమాట. అది అయిపోయాక కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను డిప్లొమా అవి చేయడం. ఇంకా డిప్లొమో ముందర కాలక్షేపంగా జాయిన్ అవుదాం అని అనుకున్న దాన్ని అలాగ ఇంకా ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ పెరిగిపోయిందంటే తను అలాగనమాట. అంత ఆ రకంగా మీరు కూడా అందరూ నేర్చుకునే వాళ్ళందరూ కూడా చక్కగా ఇంట్రెస్ట్ పెంచుకుని బాగా నేర్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అందుకని చెప్పి ఫ్రీగా కూడా ఉన్నాను అంత దాని నుంచి అనమాట. ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అంత అసలు ఏదైనా కృతి నేర్చుకున్నానంటే అసలు వదిలిపెట్టండి అంటే అంత బాగా అన్నిసార్లు పాడుకుని చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. అలాగే మీరు అందరూ కూడా ఎవరైతే నేర్చుకున్నారో ప్రోగ్రామ్ చూసి ఫాలో అయ్యేవాళ్ళు అందరూ కూడా బాగా నేర్చుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఎలా ఫీల్ అవుతానో మీరు కూడా అంత బాగా ఎంజాయ్ చేయాలని ఆ ఉద్దేశంతో చెప్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.